నమస్తే అందరికీ ఈరోజు అంటే చాలా రోజుల నుంచి వర్షం పడుతుంది కదా అలా వర్షం పడడం వల్ల పత్తి పంటలో ఆ పెనుబో పేను బంక తీవ్రత అయితే ఎక్కువగా ఉంది మరీ ఘోరంగా ఉంది చాలా కష్టం ఇలా అయితే దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనము దానికి వెయిట్ పెనుబంకకి మనము ఎలా నివారించాలి మనం ఎలా గుర్తించాలి పత్తి పంటలో చూపిస్తాను చూడండి క్లైమేట్ అయితే ఎలా ఉంది మొత్తం మబ్బులు కప్పి ఉంది కాబట్టి పేను పెనుబంక అనేది పత్తి పంటలో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి ఈ పెనుబంకకి వాతావరణం చాలా వేడిగా ఉండాలి మీకు అది ఎలా గుర్తించాలో చెప్తాను లాస్ట్ వరకు చూడండి ఒకసారి ఇది పత్తి చేను పెనుబంక అనేది చూడు ప్రతిరోజుగా చూడు శాతం ఎట్లుంది ఈ పెనుబంక అనేది ఇట్లా వర్షం పడరాదు ఎక్కువ వర్షం పడితే పెనుబంక ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనము ఏదైనా మందు స్ప్రే చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే వన్ అవర్ టూ అవర్ త్రీ అవర్స్కు ప్రతి మూడు గంటలకు ఒకసారి కంపల్సరీ వర్షం పడుతుంది దాదాపు పది రోజుల నుంచి ఇప్పుడు కూడా మబ్బులు వేసుకో వర్షం వచ్చే అవకాశం ఉంది చూడండి ఒకసారి ఆ ఆకాశం వైపు చూడండి మన ఇప్పుడైతే నేను చూపిస్తాను పేను బంక ఇది చాలా రోజుల నుంచి ఉంది దాదాపు వన్ వీక్ నుంచి ఉన్నది స్ప్రే కొట్టాలనుకున్న వర్షం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం కొట్టినా కూడా స్ప్రే వేస్ట్ అవుతుందని ఇంతవరకు కొట్టలేదు ఒకసారి ఈ మొక్క చూడండి ఎట్లా అయిపోయింది దగ్గరికి ఆకులు ముడతలు ముడతల్లాగా చూడండి చూపిస్తాను మీకు పెను పెనుబంక బంక అనేది ఎట్లా ఉంటుందో ఇలా చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇట్లా మనం ఈ పొలం అనేది నాశనం చేసి పడుస్తుంది ఆకులు అనేది ముదురుకొని దగ్గరికి వస్తాయి కాబట్టి చూడండి ఒకసారి ఇంత తీవ్రత ఎక్కువ ఉంది దీనికి కంపల్సరీ స్ప్రే కొట్టాలి మనం ఏం స్ప్రే కొట్టాలి నేనేం కొడతా అనేది రిజల్ట్ ఏది మంచిగా వస్తుంది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూడండి ఇలా ఉంటే కంపల్సరీ స్ప్రే అయితే కొట్టాలి చూడండి ఈ ఈ కాణాలు కూడా చూడండి ఎలా ఉంది ఇంత ఘోరంగా ఉన్నది వాతావరణం ఏమో ఇలా ఉన్నది మనకైతే అర్థం కాదు మన చేతిలో అయితే లేదు చూడండి ఒకసారి ఈ మాదిరిగా ఉన్నప్పుడు మనం ఏం చేయలేము మనకి వర్షం వాతావరణం కూడా సహకరించాలి మనం స్ప్రే కొడితే లేదంటే మనం వేలల్లో తెచ్చి కొడతాం కాబట్టి ఒక నీటి పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంతవరకు కొట్టలేదు ఇక ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్లో వర్షం కూడా వచ్చే అవకాశం ఉన్నది ఎందుకంటే మార్నింగే కొద్దిగా పడింది ఇప్పుడు మళ్ళీ మూడమేసుకున్నది కాబట్టి వచ్చే అవకాశం ఉండదు ఏం చేయాలో అర్థం కాదు చాలామంది రైతులు పత్తి పత్తి పంట రైతులు అయితే పత్తి వేసే అయితే చాలా చాలా వరకు నష్టపోయే అవకాశం ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలా వాతావరణం కూల్గా ఉన్నప్పుడు కూల్ కూల్గా ఉన్న ఎంత కూల్గా ఉంటే అంత ఎక్కువ పిల్లలు పుట్టి ఎక్కువ అవకాశం ఉంటే తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది పేనుబంక తీవ్రత ఇప్పుడైతే ఈ ఒరుపు అంటే వర్షం లేకుండా ఉంటుంది అప్పుడు మనం మందు స్ప్రే చేస్తే తొందరగా వెళ్ళే అవకాశం ఉంటుంది అయినా కూడా ఈ తీవ్రతలో ఉన్నప్పుడు మనం దాదాపు వెంబడి ఎంబడి రెండు మూడు సార్లు కొట్టే స్ప్రే కొట్టే అవకాశం కొట్టాలి లేదంటే అది తీవ్రత ఎక్కువై మొత్తం సేను సేను మొత్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి చూడండి ఒకసారి గమనించండి మీ పొలంలో కూడా ఇలా ఉంటే వెంటనే వచ్చి మందు కొట్టాల్సి మందు సైతే స్ప్రే కొట్టాల్సి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్